हेलो फ्रेंड्स वीडियो लो MIA2 लॉक पड़िपोयिना लेदा ब्रिक अयिपोयिना अदि एला तीयालो तेलुसुकुंदाम। फस्ट एम लेदु मोबाइल तीसुकोंडी दानि लॉक ओपन चेयंडी आ तर्वात दानि स्विच ऑफ चेयंडी। मोबाइल नि स्विच ऑफ चेस्तुन्नानु चूडंडी पवर बटन नि नोक्कि पट्टंडी आ तर्वात पवर ऑफ रीस्टार्ट इला उंटायि कदा अंदुलो पवर ऑफ नि सेलेक्ट चेसुकोंडी। आ तर्वात मी मोबाइल अनेदि स्विच्ड ऑफ अयिपोतुंदी। ओकेना ఆ తర్వాత ఏం లేదండి, మీ మొబైల్ యొక్క పవర్ బటన్ ని ప్లస్ వాల్యూమ్ డౌన్ బటన్ ని రెండు ఒకేసారి ప్రెస్ చేయండి। ఇలా ప్రెస్ చేయడం ద్వారా మీ మొబైల్ ఫాస్ట్ బూట్ మోడ్ లోకి వెళ్తుంది। ఇక్కడ చూసారా ఫాస్ట్ బూట్ లోగో వచ్చేసింది। ఆ తర్వాత ఏం లేదు, మీ మొబైల్ యొక్క USB కేబుల్ ఉంటది కదా, దాన్ని ఫోన్ టు మీ ల్యాప్టాప్ గాని డెస్క్టాప్ గాని కనెక్ట్ చేయండి। ఇక్కడ చూసినట్లయితే నేను మొబైల్ కనెక్ట్ చేస్తున్నాను చూడండి। ఆ తర్వాత ఇంకో సైడ్ ని నేను ల్యాప్టాప్ కి కనెక్ట్ చేస్తున్నాను, PC కి కాదు। ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రాసెస్ నేను లైవ్ లో చేయట్లేదండి, ఆల్రెడీ నేను ఈ ప్రాసెస్ కంప్లీట్ చేశాను, ఇది సక్సెస్ అయ్యింది। ఈ ప్రాసెస్ ఎలా చేస్తారో జస్ట్ చెప్తాను చూడండి। ఈ ఫైల్స్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, మీరు చూసి డౌన్లోడ్ చేసుకోండి। ఈ ఫైల్స్ ఏం లేదు, ఫస్ట్ వచ్చేసి ADB సెటప్ ఫైల్ అండి, ఇది మొబైల్ కనెక్ట్ చేయనిక। నెక్స్ట్ ఈ ROM అండి, ఇదే సాఫ్ట్వేర్ అంటారు। నెక్స్ట్ MI ఫ్లాష్ టూల్, ఈ ROM అందులో ఫ్లాష్ చేయాలి। తర్వాత వచ్చేసి ప్లాట్ఫామ్ టూల్స్, అవి ఎందుకు యూస్ అవుతాయంటే మనం ఫాస్ట్ బూట్లో ఉందా లేదా చెక్ చేసుకోవడానికి। ఫస్ట్ నేను ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను। మీరు ఎక్స్ట్రాక్ట్ చేయడానికి నేనైతే ఇక్కడ విన్రార్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాను, అది గూగుల్లో దొరుకుతుంది, వాడండి। ఇలా ఎక్స్ట్రాక్ట్ చేశాను చూడండి MI ఫ్లాష్ టూల్, ఆ తర్వాత నేను ప్లాట్ఫామ్ టూల్స్ కూడా నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను। ఆ తర్వాత మీ జాస్మిన్ అని ఉంది కదా, అదే మన సాఫ్ట్వేర్ అన్నమాట, ఆ సాఫ్ట్వేర్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేయండి। ఎక్స్ట్రాక్ట్ చేస్తే అందులో ఇమేజెస్ ఫైల్స్ ఉంటాయి, అదే మనకి ఇంపార్టెంట్ అన్నమాట। ఈ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ కావడానికి కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఇది 1.4 GB ఉంటుంది। ఇది ఎక్స్ట్రాక్ట్ అయ్యేలోపు మనం ADB సెటప్ని కంప్లీట్ చేద్దాం, అంటే ఇన్స్టాల్ చేసుకుందాం। ఫస్ట్ దాన్ని డబుల్ క్లిక్ ఇచ్చేస్తే మనకి ఎస్ఆర్ నో అని అడుగుతుంది, అంటే పర్మిషన్స్ అడుగుతుంది అడ్మినిస్ట్రేటర్వి। ఆ తర్వాత మనకి ఇలా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది, దాంట్లో మనం ఇన్స్టాల్ చేయడానికి వై అని నొక్కండి, అంటే ఎస్ అని, తర్వాత మళ్ళీ వై అని నొక్కండి, అంటే ఎస్ అని, తర్వాత కొన్ని ఫైల్స్ కాపీ అయిపోతాయి మన సిస్టంలోకి, సాఫ్ట్వేర్స్లో ఉన్నాయి, ఆ తర్వాత మళ్ళీ ఎస్ నొక్కండి, ఎందుకంటే అన్ని డివైస్ యొక్క డ్రైవర్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి। తర్వాత సెటప్ కంప్లీట్ చేసుకోవండి, నెక్స్ట్ అండ్ ఫినిష్ నొక్కేసి, ఆ తర్వాత మనం చూసుకుంటే ఇది ఇంకా ఫినిష్ కాలేదండి ఎక్స్ట్రాక్ట్ అనేది। అంతలోపు మనం ప్లాట్ఫామ్ టూల్స్ ఉన్నాయి కదా, ఆ ప్లాట్ఫామ్ టూల్స్ ఓపెన్ చేసి ఆ పాత్లో మనం కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేద్దాం। ఇక్కడ చూసినట్టయితే ఫైల్స్లో CMD అని నొక్కండి, పైన పాత్లో నొక్కితే ఏంటంటే ఆ పాత్లో మనకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది। ఆ తర్వాత ఫాస్ట్ బూట్ డివైసెస్ అని నొక్కండి, ఫస్ట్ మనం మొబైల్ కనెక్ట్ చేశాకనే ఇవన్నీ చేయాలి। ఆ తర్వాత మన ఫాస్ట్ బూట్ డివైస్ మన మొబైల్ యొక్క కోడ్ పడిపోతుంది ఇక్కడ ఫాస్ట్ బూట్ అని। ఆ తర్వాత ఏంటంటే ఫాస్ట్ బూట్ నెక్స్ట్ ఫ్లాష్ అని నొక్కండి, తర్వాత అన్లాక్ నొక్కండి, ఓకేనా, ఈ మూడు నొక్కాక ఎంటర్ నొక్కండి, ఎంటర్ నొక్కాక ఓకే రెడీ అని చెప్తుంది, అంటే సక్సెస్ఫుల్గా కొన్ని ఫైల్స్ చూపిస్తుంది। నేను ఆల్రెడీ చేశాను కాబట్టి ఇక్కడ చూపిస్తలేను। ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆ ప్రాసెస్ అయిపోయాక సేమ్ ఫ్లాష్ బూట్ ఫ్లాష్ అన్లాక్ అండర్స్కోర్ క్రిటికల్ నొక్కాక మళ్ళా ఎంటర్ నొక్కండి, ఎంటర్ నొక్కగానే సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది, ఇక్కడ అన్ని సక్సెస్ఫుల్ చూపిస్తేనే ఓకే అన్నట్టు అన్నట్టు। ఇప్పుడు అన్ని డన్ అయిపోయాక మనం ఇక్కడ ఫైల్ గిట్ట ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది, MI ఫ్లాష్ టూల్ ఓపెన్ చేస్తే ఇక్కడ EXE ఫైల్ కనబడుతుంది, ఎస్ఆర్ నో నొక్కాక ఇలా వస్తుంది మనకు। ఇందులో సెలెక్ట్ చేసుకోండి మీ ఇమేజెస్ ఫైల్ అనేది ఎక్కడుందో, అంటే నేను ఇక్కడ జాస్మిన్ అనేది ఒక ఫోల్డర్ ఇప్పుడే ఎక్స్ట్రాక్ట్ చేశాను కదా, దాన్ని ఓపెన్ చేసి ఇందులో సెలెక్ట్ చేసుకోండి। నేను ఇక్కడ డ్రైవ్లో A2 ఫ్లాష్ టూల్స్ అని సేవ్ చేశాను, ఇక్కడ చూడండి నేను డ్రైవ్ ఓపెన్ చేశాను, ఇక్కడ ఫ్లాష్ టూల్స్ అని ఓపెన్ చేశాను, అందులో జాస్మిన్ ఇమేజెస్ ఉన్నాయి కదా, జాస్మిన్ని క్రియేట్ చేయండి, ఓకేనా, దాని మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది, తర్వాత ఫ్లాష్ లేకపోతే రీఫ్రెష్ నొక్కండి, ఫస్ట్ రీఫ్రెష్ నొక్కగానే నెక్స్ట్ ఫ్లాష్ నొక్కండి, ఫ్లాష్ నొక్కగానే మనకి గ్రీన్ సింబల్ వస్తుంది ఇన్ని సెకండ్స్ అయిపోయిందని, రెడ్ సింబల్ రావద్దండి, ఇక్కడ గ్రీన్ సింబల్ రావాలి, గ్రీన్ సింబల్ వస్తే ఏంటంటే మనం ఫ్లాషింగ్ అవుతుందని చూపిస్తుంది। ఇక్కడ ఫ్లాషింగ్ అయిపోగానే మొబైల్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, ఆన్ అయ్యాకనే మీ మొబైల్ని డిస్కనెక్ట్ చేయండి, కనెక్ట్ చేసిన దాన్ని, ఆ తర్వాతనే మనం సెటప్ చేసుకోవడానికి వీలు ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు మొబైల్ని అదంతలాది
ఆన్ అయ్యాక మనం సెటప్ చేసుకుంటే సరిపోతుంది. నేను సెటప్ ప్రాసెస్ కూడా ఏం చూపిస్తలేను ఎందుకంటే నేను ఆల్రెడీ చేసేసుకున్నాను. ఇలా వచ్చేస్తుంది మనకు. ఓకేనా, ఈ వీడియో మీకు 100% సక్సెస్ చూపిస్తుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉండే గంట నొక్కండి. థ్యాంక్ యూ.